హైదరాబాద్ కాలుష్య కాసారంగా మారుతోంది. పెరిగిపోయిన కాలుష్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. నగరంలో పరిశ్రమలతో పాటు వాహనాల సంఖ్య కూడా రెట్టింపవడంతో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి 20 చోట్ల మానిటరింగ్ మెషీన్స్ పెట్టి తరచూ రిపోర్ట్లు ఇస్తోంది. పంజగుట్ట, పారడైజ్, యాబిట్స్ లాంటి ప్రాంతాల్లో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్య తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఇది పంజగుట్ట ఏరియా. ఇక్కడ కొన్ని వేల వాహనాలు ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటాయి. ఇక్కడ సిటీలో అన్నిటికన్నా ఈ ప్రాంతంలోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. అంతేకాదు ఇక్కడే పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్లో కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది. రద్దీ ఉండే చోట్ల పొల్యూషన్ లెవెల్స్ ప్రమాద స్థాయికి చేరాయి. వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి చాలాసార్లు హెచ్చరించింది కూడా. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్టులు పంపిస్తూనే ఉంది. ప్రతిరోజు హైదరాబాద్లోని 6 ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ రిపోర్టులు వెల్లడిస్తోంది. అబిట్, పంజగుట్ట, పారడైజ్, చార్మినార్, జూ పార్క్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ఈ ఎయిర్ క్వాలిటీని పరిశీలిస్తోంది. నగరంలో శ్వాసకోశ ఇబ్బంది కలిగించే ధూళి కణాల సంఖ్య పెరిగిపోయిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా 100 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉండాల్సిండగా హైదరాబాద్లోని పంజగుట్టలో 113 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్కు చేరుకుందని అధికారులు చెప్తున్నారు. ఇక మొత్తం ధూళి కణాలు 200 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉండాల్సిండగా 348కు చేరుకుంది. నాయిస్ లెవెల్స్ కూడా ప్రమాద స్థాయికి చేరాయి. సాధారణంగా 65 డెసిబుల్స్ ఉండాల్సిన శబ్ద కాలుష్యం పంజగుట్టలో 90 డెసిబుల్స్కు చేరుకుందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక సికింద్రాబాద్లోని పారడైజ్ ఏరియాలో కూడా కాలుష్య లెవెల్స్ ప్రమాద స్థాయికి చేరాయి. 100 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉండాల్సిన శ్వాసకోశ ధూళి కణాల లెవెల్ పారడైజ్లో 112కు చేరుకుంది. 200 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉండాల్సిన మొత్తం ధూళి కణాలు 327 మైక్రోగ్రామ్స్కు చేరింది. శబ్దంలో నాయిస్ లెవెల్ 65 డెసిబుల్కు బదులు 90కి చేరుకుంది. ఆబిట్స్లో కూడా కాలుష్యం లెవెల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన కారణం వాహన కాలుష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ జంక్షన్స్లో తీసుకుంటున్నాం కాబట్టి. సో మేజర్గా వెహికలర్ పొల్యూషన్ వల్ల ఈ రీజన్ అవుతుందని తెలుస్తుంది. మనం రెగ్యులర్గా డైలీ మానిటర్ చేస్తున్నాము. హైదరాబాద్లో స్టాండర్డ్స్ లెవెల్స్కి మించి కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో తిరిగితే శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, బ్రోంకైటిస్, చర్మ వ్యాధులు, నీరసం, చిరాకు, దేని మీద దృష్టి పెట్టకపోవడం లాంటి జబ్బులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఇంజన్ కూడా ఆపకుండా దాని నుంచి పొగ వెదజల్లుతూ ఉన్నారు. దీనివల్ల ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మరి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఎవరికైతే ఆస్మా ఉన్నదో ఆస్మా తీవ్రత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్లో కాలుష్యం స్టాండర్డ్స్ మించిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కూడా దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వ్యాధుల బారిన పడుతున్నామంటున్నారు. పొల్యూషన్స్, హెయిర్ ఫాల్ హోరా, స్కిన్ డిసీజ్ హోరా, ఈచింగ్ ప్రాబ్లమ్ హోరా, బహుత్ జాదా పొల్యూషన్, కై లోకు అస్తమా భీ ప్రాబ్లమ్ హోరా, పొల్యూషన్ బహుత్ జాదా హైదరాబాద్. ఇస్కే కుచ్ గవర్నమెంట్ కు యాక్షన్స్ లేనా చాయే. దాదాపు 1 కోటి మంది నివసిస్తున్న గ్రేటర్ హైదరాబాద్లో కాలుష్య లెవెల్స్ను తగ్గించేందుకు ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే కాలుష్యం మరింత పెరిగిపోతే నగరమే పడకేసే దుస్థితి తలెత్తుతుందంటున్నారు.